సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటి దురుసు మరోసారి బయటపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని ఏం చేయాలో అలా చేస్తానని, ఖాకీలను కొట్టి తానెంతో చూపిస్తానన్నారు. బత్తాయి మార్కెట్ ప్రారంభోత్సవం నాడు జరిగిన గొడవలో తన వాహనాన్ని అడ్డుకున్న ఎస్ఐ డిఎస్పీల పేర్లు రాసుకుని పెట్టుకున్నానని, అధికారం వచ్చిన తర్వాత వాళ్లకు తనంటే ఏందో చూపుతానని బహిరంగంగా బెదిరింపులు చేస్తూ మాట్లాడారు. ఒక్కొక్కరు ఎట్లా కొడతా ఉంటారే పోలీసు వాళ్ళని ఎవరు చూడం మనం. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు లిస్టు రాసుకుంటాం. బండి కట్టని ఉంటాడు చెప్పి మరి కోమటి ఎక్కారంటే మామూలు వదిలిపెట్టాడు. అడ్డొచ్చిందని చెప్పి నా మంత్రి పదవిని నా చెప్పుతో సమానంగా తీసిపడేసిన నేను. నా మంత్రి పదవి చెప్పుతో సమానంగా మంత్రి పదవి వదిలిపెట్టా. పదవులు ముఖ్యం కాదు, నాకు రెస్పెక్ట్ గౌరవం ముఖ్యం. అలాంటి ఆఫ్టర్ ఒక డిఎస్పీ వచ్చి నా కారు కట్ట నిలబడ్డాడు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం మనకు వస్తుంది, పాదయాత్ర చేస్తూ తెలంగాణ మొత్తం తిరుగుతా కేసీఆర్ బండారాన్ని బయటపెట్టి మైనార్టీలని దళితులను ఎట్లా మోసం చేసినా ప్రజలకు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తా. మీరు ముఖ్యమంత్రి అయితేనా కాదా? కాదు, ఎప్పుడోసారి అయితే నాకేం పెద్ద పని లేదు. ముఖ్యమంత్రి అయినా కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా పని, ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి భవన్ ఉంటుంది మనకు. నేను గతంలో చూసిన ఉంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడే 1000 కోట్లు తీసుకొచ్చాను మన జిల్లాకు. ఇలా తెలంగాణ మొత్తం కోమటిరెడ్డి గారంటే ఏదో.